శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 19 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ విదియ తిథి ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:03 వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:03 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 8:03 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉదయం 8:03 తర్వాత ఏ పని చేసినా ఆ పని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా మిత్రుల సహకారం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే రెండు యోగాలు చాలా బాగున్నాయి. ఈరోజు యోగాలు బాగున్నాయి కాబట్టి ప్రయాణాలు బాగుంటాయి, విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకునేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాంఘికంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో రవింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకూలిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:03 వరకు ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అదేవిధంగా సర్జరీలు చేయటానికి, చేయించుకోవడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి చెట్లు నాటడానికి ఉత్తరాభాద్ర మంచిది. ప్రధానంగా ఉదయం 8:03 వరకు ఉత్తరాభాద్ర ఉంది కాబట్టి శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే సహజంగా పితృపక్షాల్లో శుభ కార్యక్రమాలు ఎవరూ చేయరు, కానీ అత్యవసరమైతే ఈ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 8:03 తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. ఈ రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:03 తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి రేవతి మంచిది. మీకు పనిచేసే చోట స్పెషల్ హోదా ఇవ్వాలనుకుంటే ఆ హోదా తీసుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇవన్నీ కూడా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా కొన్న వెహికల్స్ ఉపయోగించుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ గురించి, మీరు మీ హక్కు గురించి మాట్లాడటానికి, మీ ప్రాపర్టీని మీరు తీసుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి రేవతి నక్షత్రం మంచిది కాబట్టి ఎవరైనా కొత్తగా జాబ్ వస్తే జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈ రేవతి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఉంది. అంటే సోదరులకు సంబంధించినటువంటి, సోదరీమణులకు సంబంధించిన ఆస్తిపాస్తులు విశేషంగా కలిసి వస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రు బాధల వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి. అలా జరగకుండా ఉండటానికి, కుటుంబంలో ప్రశాంతంగా ఉండటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకొని దుర్గానామం, ఆంజనేయ స్వామి నామం చదువుకొని పని మీద వెళ్తూ ఉండండి. దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి. అప్పుడు కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, శత్రుబాధలు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. కుటుంబ కలహాలు లేకుండా ప్రశాంతకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు, అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ఆ గొడవలు జరగవు. అకారణ భయం కూడా ఉంటుంది, దాన్ని పక్కన పెట్టండి. మనోధైర్యం పెంచుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. భయాన్ని విడిచిపెడితే ఈరోజు మిథున రాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు గృహంలో నిర్వహించుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే పెళ్లి కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విజయవంతమవుతుంది. లేదా ఏదైనా శుభం ఇంట్లో చేసుకోవటం కోసం ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి అవసరమైనటువంటి ధనం సమకూరే యోగం కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనములు చోర భయము కలిగి ఉంటాయి. అంటే వాహనాలకి దొంగల భయం ఉంటుంది. కాబట్టి వాహనాల జాగ్రత్త పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ బండి కానీ, కారు కానీ దొంగిలించడానికి ఈరోజు కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు మీ వాహనాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా కొన్ని చిక్కులు, చికాకులు ఏర్పడతాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఆందోళనలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే అకారణంగా వ్యాపార రంగంలో వేరే వాళ్ళతో వైరములు ఏర్పడతాయి, గొడవలు ఏర్పడతాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. కొన్ని ఆందోళనలు ఏర్పడినప్పటికీ వాటిని పక్కన పెట్టండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే చిరునవ్వుతో మాట్లాడండి, ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వైరములు తొలగిపోయి, ఆందోళనలు తొలగిపోయి అంతిమంగా కన్యారాశి వాళ్ళు వ్యాపార రంగంలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధలని తొలగింపజేసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు ఇచ్చే సూచనలు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడుతున్న, మిత్రులతో మాట్లాడుతున్న వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళతో గొడవలు కాకుండా జాగ్రత్తగా ఆలోచించండి. చిరునవ్వుతో మాట్లాడండి, అవసరమైనంత మేరకు మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు బంధువులతో, మిత్రులతో గొడవలు కాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులు అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే యోగం కనిపిస్తోంది. ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతోంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఏ పని ప్రారంభించినా కుంభరాశి వాళ్ళు ఆ పనిని ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల యందు వాహన భంగములు కలుగుతాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. బండి కానీ, కారు కానీ ఉన్నవాళ్ళు వెల్లుల్లిపై బండిలో లేదా కారులో ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది. దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది. అలాగే ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ దుర్గానామం, ఆంజనేయ స్వామి నామం చదువుకుని వెళితే ఆ ఇబ్బందులన్నీ కూడా మటుమాయమైపోతాయి. అయితే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అప్పుడు వృధా ఖర్చులు తొలగిపోతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గురువారం కాబట్టి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని గురుస్వరూపంగా భావిస్తూ శివాయ గురవే నమః అనే మంత్రం 21సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. శివాయ గురవే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి గురుహోర అనుకూలం. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలిస్తుంది. అయితే పితృపక్షాలు కాబట్టి ఆ చర్చలు మాత్రం అత్యవసరమైతేనే చేయాలి. అన్ని రకాలుగా ధనాన్ని పెంచుకోవటానికి, ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.